ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఔషధ ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బోధనాసుపత్రి నీలోఫర్లో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ దుమారం రేగడంతో వీటిని నిలిపివేయాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటికే నీలోఫర్ ఉదంతంపై త్రిసభ్య కమిటీని వేశారు. రేపే నివేదిక సర్కార్కు అందనుంది. ఇక గత కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇష్టానుసారం ఔషధ ప్రయోగాలు నడుస్తున్నాయి. బోధనాసుపత్రిలో అనుమతులు ఉన్న మేరకే ఔషధ ప్రయోగాలు జరుగుతున్నాయా లేక ఇంకేమైనా అదనంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారా అన్న అంశంపై ముగ్గురు సీనియర్ అధ్యాపకులతో విచారణకు డిఎంఈ ఆదేశించారు. ఆ కమిటీ వివరాలు సేకరించి రేపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అలాగే అన్ని బోధనాసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ ఆపాలని డిఎంఈ రమేష్ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఇందుకు సంబంధించిన సర్క్యులర్ను అధికారికంగా జారీ చేయనున్నారు. అన్ని బోధనాసుపత్రుల్లో ఇప్పటిదాకా చేసిన క్లినికల్ ట్రయల్స్ ఎన్ని, అనుమతులు లేకుండా ఎన్ని చేశారు, ఆ వివరాలను ప్రభుత్వానికి సమగ్రంగా ఇవ్వాలని ఆ సర్క్యులర్ ద్వారా కోరనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దశాబ్ద కాలంగా ఔషధ ప్రయోగాలు నడుస్తున్నాయి. తెలంగాణలో అధికారికంగా 10 ఏళ్ల కాలంలో 571 క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రధానంగా పెద్ద ఆసుపత్రులుగా పిలుస్తున్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక రకంగా ఈ ప్రయోగాలకు సర్కారీ దవాఖానాలు అడ్డాగా మారుతున్నాయి. అత్యధికంగా నిమ్స్లో 73 క్లినికల్ ట్రయల్స్ జరిగాయని సిటిఆర్ఐ చెబుతోంది. అలాగే గాంధీలో 65, ఉస్మానియాలో 59 క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. టాప్ 3లో నిమ్స్తో పాటు ఆ 2 పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. అలాగే ఏటా వీటి సంఖ్య పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగానూ పెద్ద సంఖ్యలో సర్కారీ ఆసుపత్రుల్లో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ వెనుక డ్రగ్ మాఫియా ఉందన్నది బహిరంగ రహస్యం. ఫార్మా కంపెనీలు తమ ఔషధాలను జంతువులపై ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత క్షేత్రస్థాయిలో మనుషులపై ప్రయోగిస్తాయి. అనంతరం ఆ ఉత్పత్తులను విక్రయాలకు ఉంచుతాయి. అయితే ఈ క్రమంలోనే కొన్ని ఫార్మా కంపెనీలు సర్కారీ వైద్యులతో కుమ్మక్కవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ వైద్యులు జనరిక్ ఫార్ములానే రాయాలి, కానీ ఫార్మా కంపెనీలు ఇచ్చే కాసుల కోసం కక్కుర్తిపడి సదరు కంపెనీ బ్రాండ్ నేములను రాస్తున్నారు.